చూడి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఆర్జే కాజల్ గేమ్ స్ట్రాటజిక్గా ఆడిందా, తెలివిగా ఆడిందా, జెన్యున్గా ఆడిందా, క్యూట్గా ఆడిందా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అసలు అమ్మాయి బయట ఎలా ఉంటుందా, ఇంట్లో కూడా అలాగే ఉందా, లేకపోతే వేరేలాగా మారిపోయిందా అనే క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, కాంట్రవర్షియల్, డిఫరెంట్ క్వశ్చన్స్ చాలా మా దగ్గర ఉన్నాయి, అడుగుదాం. హాయ్ కాజల్! ఏమన్నా స్పాంటనిటీ, ఐ లెర్న్ ఫ్రమ్ ది మాస్టర్. మై గాడ్! సో హాయ్ కాజల్. హాయ్ లిప్సిక. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ, అఫీషియల్ ఇంటర్వ్యూ, అండ్ ఐ యామ్ ఎక్సైటెడ్ టు గెట్ యువర్ ఇంటర్వ్యూ. ఫస్ట్ క్వశ్చన్, బిగ్ బాస్ ఆదేశం మేరకు లిప్సిక తెలుగులోనే మాట్లాడాలి. ఐ యామ్ ఓకే, అందుకే పొగడద్దు నన్ను ఫస్ట్ ఫస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వీ వాంట్ నో, బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు, అంటే హాయ్ యువర్ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్ అన్నప్పుడు, వాట్ వాజ్ యువర్ రియాక్షన్, అండ్ వాట్ వాజ్ ద కైండ్ ఆఫ్, నువ్వు ఎలాంటి హోంవర్క్ చేసుకుని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళావు? వీ ఆల్ వాంట్ నో. సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ అయితే నాకు ఫోన్ రాగానే ఓ యెస్ అనుకున్నా. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి? విజయ్కి చెప్తే విజయ్కి ఇష్టం లేదు బిగ్ బాస్, విజయ్కి చెప్పొద్దు. ఎవరికి చెప్పాలి, చైతుకి ఫోన్ చేద్దామా? లేదు, ఎలాగైనా నేను చెప్పాల్సిందే కదా. ఈ క్వశ్చన్స్ అన్నీ ఉండే అనమాట. సో ఫస్ట్ అయితే విజయ్కి, విజయ్ నేను ఇప్పుడు నీకు ఒకటి చెప్తున్నాను, నువ్వు నో చెప్పొద్దు, కానీ నేను నీకు చెప్తున్నాను, నువ్వు నో చెప్పినా నేను చేసేది చేస్తాను. అంటే ఏంటి చెప్పు అంటే చెప్పాను అనమాట, బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యాను, జూమ్ ఇంటర్వ్యూ ఉంటుంది నాకు. అంటే ఏంటి వెళ్ళేది, నువ్వేం వెళ్ళట్లేదు, కామ్గా ఉండు, గమ్మునుండు అన్నాడు. అంటే లేదు బుజ్జే, నువ్వు ఇట్లానే అన్నావంటే నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను. మా ఆయన నన్ను వద్దన్నాడు, అయినా నేను హౌస్కి వచ్చాను అని కంటెంట్ ఇస్తా అన్నా. ఓ, దీంతో ఎందుకులే బాబు అని సరే అన్నాడు. సో అది అయిపోయింది.